రాజధాని అమరావతి ఉజ్జమన్ యాసన రైతు సోదరుల మీద అక్రమ కేసులు బనాయించి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి ఈ రోజు గుంటూరు జైలుకి రైతు చేతులకు బేడీలేసి జైలు తీసుకెళ్లారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? రాష్ట్రంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పోలీస్ యంత్రాంగం పాటిస్తా ఉందా? మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. భూములు ఇచ్చిన రైతులకి బేడీలేస్తారా? ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందా? బాధ్యత ఉందా? 315 రోజులుగా భూములు ఇచ్చిన నేల మీద పడి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే కనదుర్గమ్మ దగ్గరికి వెళ్తే మహిళల మీద దాడి చేస్తారు, మహిళల మీద కేసులు పెడతారు, మహిళల మీద లాఠీలు దాడి చేస్తారు. ఇంతకన్నా దుర్మార్గంగా ఈరోజు వాళ్ళు ఏమడిగారు? మూడు రాజధానులు అమరావతిలో మీరు ఇక్కడ టెంట్లు వేసి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఈపూర్ రవీంద్రనాథ్ను నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమని లేదు, జరిగిన సంఘటన మీద కేసు విత్డ్రా చేసుకుంటున్నానని స్వయంగా అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో రైతు నాయకులతో దళిత నాయకులతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉపసంహరించుకుంటే కావాలని ఒక భయం ఉద్యమాన్ని ఆపాలని భూములు ఇచ్చిన రైతుల గుండెల మీద తన్నే విధంగా ఈరోజు ప్రభుత్వం చాలా అమానుషంగా చాలా దుర్మార్గంగా చాలా కర్కోటకంగా మానవ హక్కులు ఉల్లంఘించి సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా లెక్క పెట్టకుండా బేడీలేసి జైలు తీసుకెళ్లారు. ఈరోజు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర గారు, అట్లాగే మాణిక్యాలరావు గారు వీళ్ళందరూ కూడా గుంటూరు జైలు ముందు నిరసన తెలియజేశారు. కాబట్టి దీని అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. బేడీలేసి ఉద్యమాన్ని ఆపలేరు, ఉద్యమాన్ని అనదొక్కలేరు. మీరు ఎన్ని కేసులు పెడితే, ఎంతమందికి బేడీలేస్తే ఇంకా ఈ ఉద్యమం ఉపయోగం లేస్తుంది? ఇవాళ కరోనా నిబంధనలు అడ్డం పెట్టి కరోనా కేసులు పెట్టుకుంటా సిగ్గుందండి ప్రభుత్వానికి. నిన్న వరద బాధితులు ఎవరైతే అధిక వర్షాల వల్ల ఏదైతే వర్షాల వల్ల అక్కడ పంటలు దెబ్బతిన్నాయో ఆ రైతుల్ని పరామర్శించి ధైర్యం చెప్పడానికి నిన్న నారా లోకేష్ గారు మేమందరం కూడా కొల్లేరు వెళ్ళాం. ఏ కొల్లేరు వెళ్ళకూడదా? కొల్లేరు వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పారు మంచి నిలిచింది దిక్కులేదు, మంత్రి కొడాలని సిగ్గుపడాలి. కొల్లేరు వెళ్తే మంచి నిలిచే దిక్కులేదని చెప్పారు. మునిగొన్నాం, మంచినీళ్ళు ఇవ్వలేదు, వరద సాయం మాకు అందలేదు, కనీసం ఇస్తా ఉన్న బియ్యం ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు మాకు అందలేదని కొల్లేరు గ్రామాల్లో బాధితులు చెప్తే మేము కొల్లేరు వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన బ్రిడ్జ్ పనులు ఆపేశాకు, అదేవిధంగా అక్కడ కనీస వైద్య సదుపాయం ఎవరో రావట్లేదు, మందులు ఇచ్చే దిక్కు లేదు, కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు,
మేము ఇబ్బందులు పడుతున్నాం, బాధలు పడుతున్నాం, ప్రభుత్వానికి చెప్పండి, వాళ్ళు చేస్తారన్నా వరద సాయం కూడా మాకు రాలేదు. ఎన్టీ రామారావు కుటుంబం నుంచి మరి వాళ్ళ లోకేష్ బాబు ఈ ప్రాంతానికి వచ్చారు, మేము సంతోషపడుతున్నాం ఆ కష్టాల్లో మమ్మల్ని పరామర్శించడానికి, మాకు ధైర్యం చేయటానికి మీరు వచ్చినందుకు మాకు ఈ సాయం చేయమని వాళ్ళు అడిగితే దాన్ని పట్టుకొని కొల్లేరు ఎందుకు వెళ్ళారు, ట్రాక్టర్ మీద ఎక్కారు కాబట్టి కేసు పెడతాం, మరి ఇక్కడ మరి ట్రాక్టర్ మీద ఎక్కిన మంత్రుల మీద కేసులు పెట్టారా, ట్రాక్టర్ల మీద ఎక్కిన శాసనసభ్యుల మీద కేసు పెట్టారా, అంబులెన్స్లో ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళే లోపల మరి అంబులెన్స్తో వెళ్ళిన మీ శాసనసభ్యుల మీద కేసులు పెట్టారా, ఎంత దిగజారిపోయింది ప్రభుత్వం. జరిగిన సంఘటన మీద ఇవాళ డాక్టర్కే తోలినందుకు లోకేష్ బాబు మీద కేసు పెట్టి కరోనా నిబంధనలను మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భద్రతా భావంలో ఉన్నాడు, ఎంత అసహనంలో ఉన్నాడు, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఏరియల్ సర్గా అన్నావు, ఎక్కడ తిరిగి వచ్చావు, ఏరియల్ సర్ ఎక్కడ తిరిగి వచ్చావు, అమరావతి గ్రామాల చుట్టూ తిరిగి వచ్చావు, గోదావరి జిల్లాలు వెళ్ళావా, కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగావా, సుమారు 11 జిల్లాల పైగా వరదలు కొన్ని ప్రాంతాలకు వచ్చాయి, కొన్ని ప్రాంతాలు అధిక వర్షాలు వచ్చాయి, కొంత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడ్డాయి, ఇట్లా రకరకాల కారణాల మీద అనంతపురంలో వ్యవసాయ రైతు, పత్తి రైతు, మిర్చి రైతు, కూరగాయల రైతులు, వరి మొత్తం దెబ్బతిన పంట లేదు, పత్తి కుళ్ళిపోయింది, పత్తి కుళ్ళిపోతే మేము డ్రామాలు చేస్తున్నామని మమ్మల్ని విమర్శిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనందపడింది. పత్తి రైతు బాధలు కుళ్ళిపోయిన ఆ కాయలు చూపిస్తే, వచ్చిన పురుగు చూపిస్తే మీకు నవ్వులాటగా ఉంది. పత్తి బాగుంది, ఏది పోలేదు చెప్పండి, పత్తి పోయింది, మిర్చి పోయింది, పరిపోయింది, కూరగాయ పంటలు పోయినాయి, కమర్షియల్ క్రాప్స్ పోయినాయి, కంద కావచ్చు, అరటి కావచ్చు, రౌండ్బాక్ కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఒక్క పంట బతికిందో చెప్పండి. ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్క చేలోకి వచ్చాడా, గత సంవత్సరం అమరావతిని ముంచాలని కృష్ణా గుంటూరు జిల్లాలో తెర నదీ పరివాహ ప్రాంత రైతాంగాన్ని ముంచారు, లంక గ్రామాల్లో రైతులను ముంచారు, ఒక్క నయా పైసా రైతుకు వచ్చిందా, మీ చెక్కులు మీరు వదిలిన డబ్బులు రైతులకు వచ్చాయా, ఒక్క రైతుకి డబ్బులు వచ్చాయా, గత సంవత్సరం కష్టాలు నష్టాలు అయిన తొరికి డబ్బులు ఇచ్చిన పాపాన పోలేదు, మళ్ళీ ఈ సంవత్సరంలో ఇంత కష్టం వస్తే తాడేపల్లి రాజప్రసాదం నుంచి ముఖ్యమంత్రి గారు కాలు బయట పెట్టారా, ఆయన కారు బయటకు వెళ్ళిందా చెప్పండి, ఒక్క రైతును పరామర్శించారా, ఒక్క పంటను చూశారా. ఇవాళ మా నాయకులు గ్రామాలకు వెళ్ళి ప్రశ్నిస్తా ఉంటే అధికారులను పంపిస్తాం, ఇప్పుడు వస్తే మొత్తం రాయాలి, ఇప్పుడు వస్తే నీళ్లు మొత్తం పట్టున్నాయి కాబట్టి ఎంత 30% లోపేనా ఏమని ఇచ్చారు, 30% మించి రాయొద్దు, మీ ఇష్టం వచ్చిన నిబంధనలు పెట్టి ఇవాళ రైతు సహాయం విషయంలో కూడా రైతుకిచ్చే పరిహారం విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఆటలాడుతూ ఉంది, కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు, రైతు భరోసా అని చెప్తూ ఉన్నారు, కేంద్రం ఇచ్చిన 6,000 మీ ఖాతాలో వేసుకొని రైతుకి ఇవ్వాల్సిన 5,000 ఎగ్గొట్టి
వాళ్ళ మేము రైతులను ఉద్ధరించా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 17 నెలల్లో మీరు పెట్టిన స్కీముల్లో ఏ స్కీమ్ కింద ఎవరికి ఎంత డబ్బు పడింది, ఏ జిల్లాలో ఎంత డబ్బు ఎవరికి ఇచ్చారు, ఇవాళ మీరు ఇచ్చే రైతు భరోసా లెక్కలన్నీ కూడా 64 లక్షల నుంచి బడ్జెట్ స్పీచ్ పొగన్ రాజేందర్ రెడ్డి, తర్వాత కౌలు రైతులు 15 లక్షలు అన్నారు. ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చారు, ఎంతమంది రైతు కౌలు రైతులకు ఇచ్చారు, 138,000 ఇచ్చారా, 150,000 మందికి ఇచ్చారా కౌలు రైతులు చెప్పండి. అథారిటేటివ్గా ప్రభుత్వ లెక్కలు బయట పెట్టండి. కౌలు రైతుల్లో కులాలు తీసుకొస్తారా, మళ్ళీ కౌలు రైతుల్లో కులం చెప్పాలా, మళ్ళీ దీనితోడు మా పంపు సెట్లకి మీటర్లు పెడతారా, 4,500 కోట్ల కక్కుర్తి పడి 10,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి రైతాంగం చివరి పంట బతికేదాకా పంపు మోటార్ వేసుకునేవాడు, ఇవాడు మీటర్ కల్లే చూస్తున్నాడు. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టారు, చాప కింద నీళ్ళలాగా మీటర్లు పెట్టుకుంటే వెళ్తా ఉన్నారు. మీటర్లు పెట్టేటువంటి రైతు గుర్తాడు ఏంటి కదా, ఇవాళ రైతు భరోసా కేంద్రాలంట కొనుగోలు కేంద్రాలంట. ఎంత భ్రమంలో ఉంది ఈ ప్రభుత్వం, ఎంత వ్యవస్థల్ని ఏ విధంగా దెబ్బతీస్తూ ఉంది. మార్కెట్ యార్డ్ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి మార్కెట్ యార్డ్లో ఉన్న రైతు రక్షణ గాలి కొదిలేసి రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలంట. ఆహా, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఢిల్లీ రాజధానిని దౌలతాబాద్ తీసుకొచ్చాడు తుగ్లక్ గారు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేపాటికి ఎన్నో వేల కోట్ల నష్టాలు, ప్రాణాలు ఎన్నో లక్షల మంది చనిపోయారని ఎన్నో. మరి ఇవాళ మీరు చేసే ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాల వల్ల అమరావతి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ప్రాణాలు పోయిన, గుండెలాగిపోయిన రైతు కుటుంబాలు ఒక్కళ్ళ పరామర్శించారా, వాళ్ళు దేశంలో పౌరులు కదా, ఈ రాష్ట్రంలో పౌరులు కదా, వాళ్ళు భూములు ఇవ్వటమే నేరమా, వాళ్ళు భూములు ఇవ్వటమే పాపమా, ఎందుకు ఇంత కక్ష, 3 రాజధానులు కావాలని చెప్పి అమరావతిలో దీక్షలు చేపించడం ఏంటి, మళ్ళీ రైతాంగానికి తగాదాలు పెట్టడం ఏంటి, రైతాంగాల మీద బయట వ్యక్తులను తీసుకొచ్చి గొడవలు పెట్టడం ఏంటి, కేసులు పెట్టడం ఏంటి, జైల్లో తిట్టి బేడీలు వేయటం ఏంటి, వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, సమాధానం చెప్పాలి. రైతు రుణమాఫీ 4వ విడత ఎల్లయ్యబడింది, పుల్లయ్యకి పడాల, ఒకే గ్రామంలో ఎల్లయ్యకి వచ్చింది, పుల్లయ్యకి రాల, ఇది ఎక్కడ న్యాయం? ఒక స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం చేతికి బాండ్లు ఇచ్చి 3 విడతలు డబ్బు కట్టి 4వ విడత డబ్బులు కూడా కొంతమందికి పడితే ఇవాళ మీ ఏ అధికారంతో రైతు రుణమాఫీ 4వ విడత రద్దు చేశారు? ఇవాళ రైతాంగాన్ని దానివల్ల ఒక్కొక్క రైతుకి లక్షల్లో నష్టం వచ్చింది, దాన్ని ఎవరు కడతారు, దాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఇవాళ మీరు ఇచ్చే డబ్బులు ఏమోలో సరిపోతాయి? ఇవాళ ప్రభుత్వ నిర్వాహకం వల్ల డ్యాముల్లో నీళ్లు సరిగా వదలక వచ్చే నష్టం 2 జిల్లాల్లో 1,000 ఎకరాలు పంటలు మునిగిపోయాయి, అధిక వర్షం వల్ల లక్షల్లో పంట దెబ్బతింది. ఎక్కడా కూడా మంత్రుల పరామర్శకి వెళ్లకుండా పరామర్శకి వెళ్ళిన నాయకుల్ని లోకేష్ బాబుని విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొల్లేరు వెళ్ళినా
గోదావరి జిల్లాకి అశ్వగారి జిల్లాకి వెళ్ళా, తణుకు ప్రాంతానికి వెళ్ళా, ఆగివీడు ప్రాంతానికి వెళ్ళా, అడ అనంతపురం జిల్లాకి వెళ్ళా, రైతు మన జనాల దగ్గరికి వెళ్ళా, గుంటూరు జిల్లా వెళ్ళా, మా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తూ ఉంటే ఓరలేక తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టడం భయపెట్టాలనే ప్రయత్నం చేస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టండి. రైతు భరోసా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిన పథకాలు లబ్ధిదారులు ఎంతమందికి వెళ్ళాయి, ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ స్కీమ్ కింద ఎంత డబ్బు ఇచ్చారు, 12 నెలలు దాటిపోయింది, 15 నెలలు దాటిపోతూ ఉంది, 18వ నెలకు వెళ్తూ ఉన్నారు, ఏ హిందూ ప్రభుత్వం లెక్కలు చెప్పలేకపోతూ ఉంది, ఎందుకు వైట్ పేపర్ ఇవ్వలేకపోతూ ఉంది, ఎందుకు శ్వేతపత్రం ఇవ్వలేకపోతూ ఉంది, మీరు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లోనే లెక్కల్లో తేడా ఉన్నాయి. ఇందా మా నాయకులంతా చెప్పారు, బడ్జెట్లో 24 లక్షలు చెప్పారు, 15 లక్షలు కౌలు రైతులు పక్కన పెట్టేశారు, మళ్ళీ 54 లక్షలు అన్నారు, 50 లక్షలు అన్నారు, మళ్ళీ సాక్ష్యపత్రికలో 47 లక్షలు అన్నారు, 35 లక్షలకే పడ్డాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ గందరగోళం, ఈ లెక్కలు ఇవన్నీ బయటికి రావాలంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం ఇచ్చేయండి, ఏ స్కీమ్ కింద ఏ పథకం కింద ఏ లబ్ధిదారికి ఎంత ఇచ్చారో బయట పెట్టమని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో లెక్కలు చెప్పలా, కరోనా అడ్డం పెట్టుకొని బడ్జెట్ లెక్కలు చెప్పకుండా బడ్జెట్ పాస్ చేసుకొని వెళ్ళిపోయారు. శాసనమండలిలో బడ్జెట్ ఆమోదం రాకపోయినా గవర్నర్ గారి దగ్గర ముద్రేపించుకొని 2వ సంవత్సరం బడ్జెట్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఏ డబ్బు పెట్టెళ్ళింది, ఏ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇరిగేషన్ రంగంలో ఎంత ఖర్చు పెట్టారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎస్సీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మణ్ ఒక కార్పొరేషన్ కింద ఒక్క లోన్ ఇచ్చారా, 1 రూపాయి ఇచ్చారా, రుణం ఇచ్చారా, ఏ పేదవాడికన్నా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ ఎవరికైనా ఏ కార్పొరేషన్ సరే ఎక్కడైనా సరే 1 రూపాయి ఇచ్చారా చెప్పండి, మీరే చెప్పండి. ఇవన్నీ కూడా పేదవాడికి ఇచ్చిన పెన్షన్నే వీటిలో కలుపుతారా, 3000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చారండి, మేము గెలవగానే 3000 ఇస్తా ఉన్నాం, మీ ప్రమాణ స్వీకారంలో పెంచుకుంటా పోతా ఉన్నారు, పెంచారా, 250 రూపాయల తర్వాత ఈ సంవత్సరం 250 రూపాయలు ఇచ్చారా లేదే. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మీ కేసులు మాఫియల కోసం, మీ కేసులు భయంతో 28 మంది ఎంపీలను పెట్టుకొని ప్రధానమంత్రి గారి దృష్టికి, ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి 55,548 కోట్లు 2017-18 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫిబ్రవరి 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఆమోదం తెలిపితే ఎవరైతే సంబంధిత అధికారులు, సెంట్రల్ వాటర్ కమిషను, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో 4-5 డిపార్ట్మెంట్ సెక్రటరీలు కూర్చొని మన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అందరూ కూడా 100,000 డాక్యుమెంట్లు ఇచ్చి ఆమోదం తెస్తే మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల ఇవాళ ఎందుకు నిధులు మంజూరు అవ్వట్లేదో చెప్పాలి. 6,200 కోట్లు
ఖర్చు చేయబడి ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ కేవలం 3,000 కోట్లు ఖర్చు పెట్టే 41.15 మీటర్లు 135 అడుగుల ఎత్తులో గ్రావిటీతో పోలవరం రైట్ కెనాల్లో నీళ్ళు వెళ్తాయి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఎండ్ఆర్లో ఈ 17 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి? 170 కోట్లు ఖర్చు పెట్టారా డ్యామ్ సైట్లో? ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. 71% మీ రివ్యూలోనే అధికారులు జూన్ 1 వీక్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. డ్యామ్ సైట్లో 71% పని జరిగిందని వాళ్ళ మీ మంత్రి హెడ్వర్క్స్. డ్యామ్ సైట్ వర్క్లు అంటే ఏంటో, లెఫ్ట్ కెనాల్ వర్క్లో ఎంత పర్సంటేజ్ జరిగాయో, రైట్ కెనాల్ పనులు ఎంత జరిగాయో, ఏ విధంగా ఎట్లా కేంద్రానికి మీరు లెక్క చెప్పారో ఇవేమీ కూడా మంత్రికి అవగాహన లేదు. అవగాహన లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు గారినో దేవినేని ఉమానో తిడితే, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిడితే వీళ్ళ అసమర్థత చేతకంతనం కప్పించుకోవడానికి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోవాల్సిన డబ్బుల్ని ఉత్తరాలు రాస్తారండి. మరి 17 నెలల నుంచి ఏం చేశారు ఉత్తరాలు రాయకుండా? 17 నెలల నుంచే కేంద్రాన్ని ఒప్పించుకోకుండా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడా సరే జిల్లాల మంత్రులు కొడాలని కావచ్చు, మంత్రులు కావచ్చు, చేరలో తిరిగారా? ఏ మంత్రినా ఏ చేలోకైనా వెళ్ళాడా? నవ్వులాటగా ఉందా? రైతును ఓదార్చడానికి ధైర్యం చేయడానికి వెళ్తే నీళ్ళు వెళ్ళిపోయినాయిగా, వారం రోజులు అయిందిగా, ఎంత ఆషామాషం ఉందండి వీళ్ళకి. ఎంత పచ్చితారాజ్యంగా మాట్లాడుతున్నారు, ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు. కష్టాల్లో ఉన్న రైతుకి మంత్రులు వెళ్ళి ధైర్యం చెప్పాలి. లేదా ప్రధాన ప్రతిపక్షంలో మేము వెళ్ళి వాళ్ళ ముందు వాళ్ళ తరఫున వాళ్ళ కష్టాన్ని ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత, మా కర్తవ్యం. మా బాధ్యతను మేము నిర్వర్తిస్తుంటే మీరు వాళ్ళ ఆషామాషిగా నవ్వులాటగా వారం రోజుల తర్వాత నీళ్ళు ఉంటాయా, కొల్లేరు ఎందుకు వెళ్ళారు, ట్రాక్టర్ ఎందుకు ఎక్కారు, ఏమాట ట్రాక్టర్ ఎక్కుతారు, అక్కడ ఉంటే సైకిల్ ఎక్కుతారు, లేదా స్కూటర్ మీద ఉంటే స్కూటర్ మీద వెళ్తారు, సైకిల్ మీద వెళ్తారు, నడిసి వెళ్తారు, పడవలో వెళ్తారు. దాని మీద కూడా ట్రాక్టర్ ఎక్కినందుకు కేసు పెట్టే అంత దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందంటే చాలా సిగ్గుపడాలి. అయినా సరే రైతుల కోసం వెళ్ళినప్పుడు మీరు పెట్టే తప్పుడు కేసులు మేము లెక్క పెట్టాం. అదేవిధంగా అందరినేవారు రైతులు ఉప్పో నియోజకవర్గం పనులు ఆపేశారు. ఆపేసిన పనులు చూడటానికి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తానంటే 2 రోజులుగా రైతులు అరెస్ట్ చేస్తున్నారు చిత్తూరు జిల్లా. ఇది ఎక్కడ చూద్దాం అండి? కుప్పం కన్నా పులివెందులకు ముందు నీళ్ళు ఇస్తాను, అది 3,000 కోట్లు కాదు 3,500 కోట్లైనా ఖర్చు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు నీళ్ళు ఇస్తే గండికోట్ల 24 టీఎంసీలు నీళ్లు పెట్టని చేతకాళ్ళం. ఇది అసమర్థ ప్రభుత్వం కదా. 12 టీఎంసీలు నిలబెట్టాం మేము, 24 టీఎంసీలు పెట్టుకునే అవకాశం వచ్చింది. పెట్టావా ముఖ్యమంత్రి గారు? నీ జిల్లాలో గండికోట్ల నీళ్లు పెట్టని చేతగా నువ్వు పోలవరం నిర్వాసం ఉద్ధరిస్తావా? పోలవరం నిర్వాసితులను కాపాడుతావా? గండికోట్ల నిర్వాసితులను ముంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోలీసులు లాఠీలు కేసులతో భయపెట్టిన ఆ నిర్వాసితులు భయపడ, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి, ఇల్లు కట్టండి, మేము వెళ్ళిపోతాం. అదే నిర్వాసితులు మేము డబ్బులు ఇస్తే 12 టీఎంసీలు పెట్టడానికి సహకరించారు. మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల కడప జిల్లా గండికోట్లో 24 టీఎంసీలు పెట్టలేకపోయారు. అదే పోలవరం నిర్వాసితులకే
లక్ష ఏంటి లక్షనారు ఏంటి నేను వచ్చి 5 లక్షలు ఇస్తాను ఇచ్చా 17 లేంది ఇచ్చా 10 లక్షలు 17 లక్షలు ఏంటి నేను ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను అన్నా ఇచ్చా వాళ్ళు నిర్వహిస్తున్న తరపున మాట్లాడుతున్నావా మన వరదలు వస్తే పోలవరం నిర్వహిస్తున్న దగ్గరికి మీ మంత్రి వెళ్ళాడా మీరు వెళ్ళారా మంచినీళ్ళు ఇచ్చారా భోజనం పెట్టారా నిర్వాసితులకి నిత్యాస సరుకులు ఇచ్చారా అరే అరే 2013 భూసేకరణ చట్టం వచ్చింది 7 ముంపు మండలాలు మన భూభాగంలో కలిశాయి 2013-14 లెక్కలు తీశారు 2017-18 ప్రైస్ లెవెల్ లెక్కలు తీశారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో రివైజర్ కాస్ట్ ఎస్టిమేట్ కింద 55,548 కోట్లు ఏదైతే ఆ పెరిగిన ఆ ముంపు ప్రాంతాన్ని అంతా కూడా కన్సిడర్ చేసి ఆ రీహాబిలిటేషన్ పునరావాసాలు లెక్కలు కట్టి మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తే నేను చాలాసార్లు చెప్పాను ఈ 17 నెలలు పార్లమెంట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆమోదం తెలిపారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెచ్చుకోండి అని చెప్తే మొద్దు నిద్రపోయి తాడేపల్లి రాజప్రసాదంలో పత్రికే వాడుకొని పోలవరం కట్టడం అంటే ఐపీఎల్ మ్యాచెస్ బెట్టింగ్ చేయటమా బెట్టింగ్ ఆయటమా అసమక్షం ఉందా నవ్వులాటుగా ఉందా ఇంకా మీ అసమర్థతను కప్పించుకోవడానికి మమ్మల్ని చెప్తారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తారా అసలు ఏమన్నా బుర్ర ఉద్విగ్నాలు ఉందా ఈ ప్రభుత్వానికి ట్రాక్టర్ నడపడం జాతకాడు పార్టీ నడుపుతాడు ట్రాక్టర్ నడపడం జాతకాడు పార్టీ నడుపుతాడు ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో జాతీయ అధ్యక్షుడిగా పార్టీ ఆయన నాయకత్వంలో మేము ముందుకెళ్తున్నాం అధికార పక్షమైనా ప్రతిపక్షం అయినా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తున్నాం మీకు జాతకాడా మీ రైతులు వచ్చి అక్కడ కొల్లేరు వచ్చినా ఆ చేలోకి వచ్చినా అక్కడ మేము వెళ్ళే అవకాశం ఉండేది కాదే మీరు పట్టించుకోలేదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళా మేము ధైర్యం చెప్పి వాళ్ళ కష్టం చెప్పడానికి అక్కడికి వెళ్తే ట్రాక్టర్ మీద ఎక్కాం లేదా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించాం ఏంటి పిచ్చుకోలేదు కాబట్టి నేను ఏమంటానంటే కుప్పంలో అందరినివా పనులు చేయండి మా కుప్పం నీళ్ళు రావాలి కుప్పం మోటార్ దాకెళ్ళే నీళ్ళు ఈ 17 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కనకార్యం ఏంటంటే పనులు ఆపేశాడు చంద్రబాబు గారి నియోజకవర్గంలోకి కృష్ణా జలాలు వెళ్తాయి కాబట్టి పనులు ఆపేసి చూడటానికి వెళ్తా ఉన్న రైతు నాయకుల్ని ఆ జిల్లా నాయకులు మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధంలో పెట్టి అరెస్ట్ చేస్తున్నాడు 2 రోజుల నుంచి కేసులు పెట్టి జైల్లో పెట్టాడు ఇదెక్కడ చోద్యం రైతు వెళ్తాడు కష్టం చెప్తాడు పనులు చేయమని అడుగుతాడు 63,500 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని దేశంలోనే గుజరాత్ తర్వాత 2వ స్థానంలో పెట్టి 16 జాతీయ ప్రాజెక్టులో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 2018 పోలవరాన్ని తెచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కించి పోలవరాన్ని పరిగెత్తిస్తే రిజర్వ్ టెండరింగ్ అని రివర్స్ టెండరింగ్ అని తీసుకెళ్లి పోలవరాన్ని పట్టబెట్టాడు పోలవరాన్ని ముంచేశాడు అమరావతిని చంపేశాడు ప్రత్యేక హోదాకి లెగ్గప్పి బెండింగ్ కాబట్టి ఇవాళ అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ పాపాలకి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కరోనా నిబంధనలు అడ్డం పడుతూ ఉన్నాయి ఇవాళ ఆవేదన ఉన్న రైతు కానీ ఆవేదన ఉన్న సామాన్యుడు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతా ఉన్నాం ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నాం ఆర్న కొడితే కేసులు అంట ముందుకెళ్తే కేసు వెనకెళ్తే కేసు మీ అన్నీ కూడా ఎంత దిక్కుమాలు ప్రభుత్వం అంటే ఇది పక్క రాష్ట్రానికి బొసనాలని ప్రభుత్వాన్ని నడుపుతున్నా పక్క రాష్ట్రానికి బస్సు నడపలేనాడు అసమర్థుడు నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతా ఈ ప్రభుత్వానికి సిగ్గుందా బుద్ధి ఉందా
పక్క రాష్ట్రానికి బస్సు నడపలేని చేతగా నువ్వు నువ్వు ప్రభుత్వ అధినేతవా నువ్వు ముఖ్యమంత్రివా మీరు మంత్రులా ఇండియా పాకిస్తానా అదే ఇండియా బంగ్లాదేశా అదే ఏదైనా పక్క దేశంలో ఉన్నావా అమరావతికి తెలంగాణ హైదరాబాద్కి బస్సు లేని అసమర్థుడు బస్సు నడపలేని అసమర్థుడు మీరు మంత్రుల అమరావతికి హైదరాబాద్కి బస్సు నడపలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రులు కావాలా మాకు ఇటువంటి మంత్రులు కావాలా మాకు పడాలనే మాటకి మాట ఎప్పుడూ ఉంటుంది గుర్తుపెట్టుకో ఏదో తెలియగలడనుకున్నావు నువ్వు ట్రాక్టర్లు పెట్టి గుద్దుతేనో నువ్వు బూతులు మాట్లాడితేనో ఇప్పుడు భయపడ్డావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చావు తెగించి మాట్లాడతాడు ప్రాణాలను లెక్క పెట్టక మాట్లాడతాడు గుర్తుపెట్టుకోండి మదంతో అహంకారంతో బాధ్యత లేకుండా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడి మీరు పంచులు పడితే ఎవడు భయపడడు లెక్క పెట్టడు గుర్తుపెట్టుకోండి మీ మాట మీకే వచ్చింది ఓకే సార్ ఇంకో మాట 2013-14 ఉద్యోగాల ప్రకారం మేము చేసాము ఇప్పుడు మేము ఏం చేయలేము ఆ తెలుగుదేశం గవర్నమెంట్ అన్నాం కదా ఆ వచ్చినాం మేము మరి ఆ రకంగా తెలుగుదేశం గవర్నమెంట్ లో తప్పు చేసినప్పుడు వాళ్ళకు ఉన్న ఎలక్షన్ కానీ ఎలక్షన్ అయిపోయాక కానీ సంవత్సరంలో మేము ఖర్చు చూపిస్తాం బాగు ఎందుకు ఛాలెంజ్ చేశారు మీరు ఆ మాట ఎక్కట్లేదు 2 సంవత్సరాల్లో పోలవరాన్ని కట్టేస్తాం ఈ తెలుగుదేశం పార్టీ మూసేస్తారా ఈ ఉత్తర కుమారుడు పలికిన ప్రగల్భాలు ఏంటంటే 2 సంవత్సరాల్లో పోలవరం కట్టేస్తున్నాం తెలుగుదేశం పార్టీ మూసేస్తారని నేను అడుగుతున్నా 1% చేసావా జగన్మోహన్ రెడ్డి గారు 17 నెలలు అయింది 71% నేరువ్యూలో ప్రభుత్వ అధికారులు ఇచ్చారు కావాలంటే నీకు రిపోర్ట్ పంపిస్తా ఇవాళ 1% కట్టలేనాడు సాగుతుంది కదా తిక్కలాడు తిరునాళ్ళకి వెళ్తే ఎక్కాదేగా సరిపోయింది ఢిల్లీ పోతారంట ఉత్తరం రాస్తాడంట ఇప్పుడు దాకా ఏం రాసావు ఇప్పుడు దాకా ఏమి ఇచ్చావు ఇప్పుడు దాకా ఏం రాసావు ఇప్పుడు దాకా ఏమి ఇచ్చావు ప్రధానమంత్రి గారికి జలవనరుల శాఖ మంత్రికి ఆర్థిక మంత్రి గారికి నువ్వు రాసిన లేఖలన్నీ బయట పెట్టావు దమ్ము లేనివంటి ప్రభుత్వానికి బయట పెట్టండి మీ చేతకంతనాన్ని రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలతో ఆడుకుంటారా రాష్ట్ర రైతాంగాన్ని గుర్తాడేస్తారా పోరాటంతో 13 జిల్లాలకు ప్రాణనాడి జీవనాడి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ పోలవరం కాబట్టి నిర్వాసితుల పక్షాన ఉంటాం పోలవరం పక్షాన ఉంటాం 2013-14 రేట్లు కానీ 2017-18 రేట్లు కానీ మొత్తం 57,000 కోట్ల పైన వచ్చాయి అవన్నీ వడపోసి కాంప్రహెన్సివ్గా వాళ్ళు 55,548 కోట్లకి ఇచ్చారు ఏం మాట్లాడుతున్నా పెరిగిన అక్కడ ఏదైతే ముంపు మండలాలు 7 ముంపు మండలాలు చంద్రబాబు నాయుడు గారు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ భూభాగం నుంచి ఆర్డినెన్స్ తీపిచ్చి కేంద్రంలో క్యాబినెట్లో తీర్మానం చేపించి పార్లమెంట్లో బిల్లు చేపించి ఆ మండలాలు మన భూభాగానికి వచ్చాయి కాబట్టి పోలవరం కల సాకారం అయింది దానికి తగ్గట్టుగా డిపిఆర్ తయారు చేయించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మేము ఇస్తే మేము కేంద్ర ప్రభుత్వంలో లేము గుర్తుపెట్టుకోండి అసమర్థులారా మేము కేంద్ర ప్రభుత్వంలో లేము ఎన్డీఏలో లేము 2019 ఫిబ్రవరిలో ధర్మ పోరాటం అని ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని ఒప్పించి అధికారులను ఒప్పించి సంస్థలన్నీ కూడా కూర్చొని 55,548 కోట్లకు వస్తే ఏం మాట్లాడుతున్నాం చేతకంతనాన్ని ఎవరి మీద కప్పుచ్చుతారు ఎవరిని తిడతారు మీరు బూతులు మాట వేస్తే అయిపోతుందా
సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. సార్ అన్నసారు 24 ఏళ్ళు కొన్నారు రెండు వందల మధ్య ఫ్లాట్లు ఇద్దామని రైతుకి 21 ఇచ్చారు, గవర్నమెంట్ 31 ఇచ్చింది, మొత్తం 24 ఎకరాలు. కోర్టు పరిధిలో ఉన్నాయి. ఎవరైతే ఆ ప్రాంతంలో మోసపోయారో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. ఈ అవినీతి కార్యక్రమాల మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీ పడితే 40 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారు. ఈ ఇళ్ళ సెంటు పట్టా పథకం కింద పేదవాడి దగ్గర పేద రైతుల దగ్గర భూములు తీసుకొని సెంటు పట్టా పేదవాడికి ఇస్తామని చెప్పి వీళ్ళు 100 కోట్లు తినేశారు. ఇవన్నీ కోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది. సిబిఐ ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ పడితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది సెంటు పట్టాలో జైలుకి వెళ్తారు. రైతులకి చాలా ఉత్తర కుమార్ నగరపాలపల్లి శుభాబులు ఇవాళ రైతు చెప్పేదానికి 17 నెలల్లో మీరు అసెంబ్లీలో ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు, శుభాబులు రేటు ఇప్పిస్తామని. ఎంత ఇవ్వండి రేటు? 1200. అది కొనేవాళ్ళు ఏ ప్రభుత్వం తన ఎక్కడ పెట్టుకుంటుంది? ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఇవాడు కొనేవాడు ఉన్నాడా? ఎవరన్నా వచ్చుకుంటున్నాడా? సమాధానం చెప్పేవాడు ఉన్నాడా? చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, బలాభిషేకాలు చేయించుకున్నారు, సన్మానాలు చేయించుకున్నారు.